తెలుగు భాషా పరిచయం అభ్యసన దీపికలో అక్షరానికి సంబంధించిన రెండవ పేజీ చూద్దాం. రెండవ అంశం అందులో జతపరచడం. చిత్రాలను గుర్తింపచేయండి, పదాలను పలికించండి, ఊ శబ్దంతో వచ్చే చిత్రాలను జతపరచమనండి. పిల్లలు, ఇక్కడ ఏమేం చిత్రాలు ఉన్నాయి చూద్దామా? ఏమేం కనిపిస్తున్నాయి చెప్పండి. కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనము ఊ శబ్దంతో వచ్చే చిత్రాలను జతపరచాలి, సరేనా? ఇక్కడ ఏమేం కనిపిస్తున్నాయి? ఊ ఎలా, ఊతో వస్తుంది కదా. మరి ఇక్కడ ఇక్కడ కూడా ఊ ఎలా ఉంది. మరి ఈ రెండు చిత్రాలను జతపరుద్దామా? ఇదేంటి, ఊరు కదా, ఊరు. ఊరులో మరి మొదటి శబ్దం ఏంటి? ఊ కదా. ఇక్కడ కూడా ఊరుంది కాబట్టి ఈ రెండింటిని మనము జతపరుద్దామా? ఇదేంటి, తలుపు. తలుపు ఏ శబ్దంతో వస్తుంది? తా కదా, కాబట్టి మనం దీన్ని జతపరచద్దు. మరి ఇదేంటి, మిరపకాయ. అమ్మో, మిరపకాయ కూడా ఊతో రాదు కదా, కాబట్టి జతపరచకూడదు. ఇక్కడేంటి, ఈ చెట్టుకి ఏమో కనిపిస్తున్నాయి, చెట్టు కదా, చెట్టుకి ఏం కనిపిస్తున్నాయి? ఊడలు, ఊడలు కదా, ఊతో మొదలవుతుంది కాబట్టి ఈ ఊడలను, ఇక్కడ కూడా ఊడలు కనిపిస్తున్నాయి. ఈ రెండింటిని మనము జతపరుద్దాం. ఈ విధంగా రెండవ అంశం చేయించాలి. తర్వాత మూడవ అంశంలో వేరుపరచడం. ఊ శబ్దంతో వచ్చే చిత్రానికి టిక్ పెట్టండి, ఇతర శబ్దాల చిత్రాలకు క్రాస్ మార్క్ పెట్టించండి. ఇలాగా క్రాస్ గుర్తు పెట్టించాలి. సరే పిల్లలు, ఇక్కడ మనము ఊ శబ్దంతో వచ్చే వాటికి టిక్ పెడదాం, వేరే వాటికి ఇలాగ క్రాస్ మార్క్ పెడదాం, సరేనా? ఇది మరే ఏంటిది, ఉంగరం కదా, మరి దీనికి టిక్ పెడదామా క్రాస్ మార్క్? క్రాస్ మార్క్, ఎందుకంటే ఇది ఊతో వస్తలేదు కదా, ఉంగరం ఊతో వస్తుంది కాబట్టి దీనికి ఇలాగ క్రాస్ మార్క్. ఇదేంటి, ఇల్లు. మరి ఇది ఊతో వస్తుందా? కాదు కాబట్టి దీన్ని కూడా మనం క్రాస్. ఇదేంటి, ఊయల. ఇది ఊతో వస్తుంది కాబట్టి దీనికి టిక్. ఇదేంటి, ఆకు కదా. మరి ఇది ఏ శబ్దంతో వస్తుంది? ఊతో వస్తుందా? కాదు కాబట్టి దీనికి క్రాస్. ఇదేంటి, మంచం కదా. మంచం దేంతో వస్తుంది? మా కాబట్టి దీనికి కూడా క్రాస్. మరి కింద చూద్దాం. అమ్మో, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఊరు కదా. ఊరు మనం ఊతో వస్తుంది కాబట్టి టిక్. ఇదేంటి, ఊడలు. ఊడలు కాబట్టి ఊతో వస్తుంది కాబట్టి దీనికి కూడా టిక్. ఇదేంటి, ఏనుగు కదా. ఏనుగు మరి ఊతో రావట్లేదు కాబట్టి దీనికి క్రాస్. ఇదేంటి, ఊయల కాబట్టి టిక్. ఇదేంటి, తలుపు కదా. తలుపుకి తాతో వస్తుంది కాబట్టి దీనికి కూడా ఇలాగ క్రాస్ మార్క్. ఈ విధంగా ఇది ఈ పేజీ చేయించాలి.